హాయ్ హలో వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. నేను మీ పరిటాల మూర్తి. ఈ రోజు మనతో మోటివేషనల్ స్పీకర్ శ్రీ హరీష్ బాబు గారు ఉన్నారు. ఆయన్ని పలకరించి అనేక విషయాలు అనేది తెలుసుకుందాం. నమస్తే సార్. హలో అండి. సార్ ఫస్ట్ చెప్పండి, వ్యాపార రంగంలోకి రావాలని చాలా మందికి ఉంటుంది, ముఖ్యంగా సేల్స్లోకి రావాలని ఉంటుంది. ఆ సేల్స్లోకి వచ్చినప్పుడు ఒకటే టార్గెట్ ఏంటంటే కస్టమర్ని ఆకర్షించాలి, వాళ్ళని మనం మౌల్ చేసుకోవాలి, మన ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి మనం ఎక్కువ ప్రోడక్ట్ గురించి. సో అది ఎలా అంటారు, ఆ టిప్స్ ఏమని చెప్తారు? చెప్దాం అంటే ఈ మధ్య ఉన్న కాలంలో మనం ఒక అన్ఎంప్లాయ్మెంట్ని ఫేస్ చేసినప్పుడు ఆ అన్ఎంప్లాయ్మెంట్ని ఎలా అధిగమించాలని డిఫరెంట్ సోర్సెస్లో, ఐటీలో కానీ వేరే సోర్సెస్ ఉన్నాయి. అంటే ఆ రంగంలోకి వెళ్ళలేకపోతే ఇంకా బెస్ట్ రంగం ఏంటంటే సేల్స్. ఎందుకంటే మనకు మనం ఒక సాఫ్ట్వేర్ జాబ్ చేసినా ఏదైనా చేసినా ఓన్లీ ఒక లిమిటెడ్ శాలరీ వస్తుంది, కానీ ఒక అన్లిమిటెడ్ అమౌంట్ ఆఫ్ శాలరీ కావాలి, ఎంత డబ్బు సంపాదించాలంటే అది సేల్స్లో మాత్రమే పాసిబుల్ అవుతుంది. మనం సేల్స్లోనే చూసుకుంటే మనకి రియల్ ఎస్టేటే అనుకోవచ్చు, ఎల్ఐసి ఇన్సూరెన్సే అనుకోవచ్చు, లేకపోతే మీరు ఏదైనా తీసుకోండి, ఒక బట్టలు కొట్టే తీసుకున్నా, గార్మెంట్స్ తీసుకున్నా, ఎలక్ట్రానిక్స్ తీసుకున్నా, ఏదైనా సరే సేల్స్ అనేది చేసుకోవచ్చు. సేల్స్లో మనకి ముఖ్యంగా 4 స్టెప్స్ ఉంటాయండి. ఒకటి వచ్చేసి ప్రాస్పెక్టింగ్, ప్రజెంటింగ్, నెగోషియేటింగ్ అండ్ క్లోజింగ్ ద సేల్. ఓకే. సో ఏ పర్సన్ అయినా ఒక సేల్స్లోకి రావాలి అనుకుంటే ఈ 4 ఫీల్డ్స్లో అతను ఎక్స్పర్ట్ అయి ఉండాలి. సో దీనికి సంబంధించి మనం వాళ్ళ ఒక బెస్ట్ సేల్స్ మెన్ కావాల్సిన క్వాలిటీస్ ఏమో కొన్ని చూద్దాం. నెంబర్ 1 వచ్చేసి పొద్దున నిద్ర లేచినప్పుడు నీ ఫీలింగ్ ఏంటి, ఇది నెంబర్ 1 క్వాలిటీ అండి. అంటే ఎందుకు చెప్తున్నా అంటే పొద్దున్న లేవగానే ఎక్సైటెడ్గా ఈరోజు వెళ్ళేసి 10 మందిని కలిసేసి ఏదో ఒక సేల్ చేయాలన్న ఎక్సైట్మెంట్ ఉంటే వాడు వెళ్ళేసి మొత్తం 10 కాకపోతే 20 మందిని కలిసేసి అది క్లోజ్ చేసి వస్తాడు. కానీ కొంతమంది ఉంటారు ఏంటంటే పొద్దున్న లేవగానే బాగా లేసామా, ఇప్పుడు మళ్ళీ ఆఫీస్కి వెళ్ళాలా అని టైంకి వెళ్ళిపోయి ఆఫీస్లో కూర్చొని ఆ టైం అంతా ఆఫీస్లో స్పెండ్ చేసి మళ్ళీ ఇంటికి వచ్చేసి కొన్ని లీడ్స్ కాల్ చేసేసి వచ్చేస్తారు. సో మీకు ఒక బెస్ట్ సేల్స్మెన్కి ఒక అండర్ అచీవర్కి ఉన్న తేడా ఇక్కడే వస్తుంది. మనకి ఆ ఎక్సైట్మెంట్ అనేది మిస్ అయినప్పుడు సేల్స్లో వాళ్ళు రాణించలేరు. ఓకే, ఇది నెంబర్ 1 క్వాలిటీ. నెంబర్ 2 వచ్చేసి నీకున్న ప్రాబ్లమ్స్ ఏంటి. నీ ప్రాబ్లం అంటే ఇప్పుడు మనం రీసెంట్లో చూస్తే మనం ఓల్డ్ 1980స్కి ఇప్పటికీ కంపేర్ చేస్తే వచ్చిన తేడా ఏంటంటే పేదరికం అనేది బాగా సినిమాల్లో బాగా చూపించేవాళ్ళు. అంటే ఒక 1BHKలో ఉండి, 1BHK కూడా కాదు, పూర్ ఇంట్లో ఉండి, అక్కడ నీళ్ళకి సమస్య ఉండి, ఇంటికి సమస్య ఉండి, ప్రతిదీ షేరింగ్ చేసి అన్ని ప్రాబ్లమ్స్ ఉండేవి. ఇప్పుడు రీసెంట్గా చూస్తే చేతిలో మొబైల్ ఉంది, నెట్కి ప్రాబ్లం లేదు, ఫుడ్ అమౌంట్ పెడుతుంది, ఫుడ్కి ప్రాబ్లం లేదు, ఇల్లు ఏదో ఒకటి ఉంది, ఇంటికి ఫుడ్కి ఏది ప్రాబ్లం లేనప్పుడు ఈ ప్రాబ్లమ్స్ నువ్వు ఫీల్ అవ్వనప్పుడు నువ్వు ఏది కూడా మోటివేషన్ రాదు. నువ్వు ఏదైతే ఒక ప్రాబ్లమ్ని ఫీల్ అవుతావో, వచ్చి ఈ ఇల్లేంటి, ఇంత చిన్న ఇల్లేంటి, ఇంత చిన్న గది ఏంటి, ఇంత చిన్న నేను ఎందుకు అన్నీ షేర్ చేసుకోవాలి, నేను ఎందుకు ఇవన్నీ, నా దగ్గరికి ఎందుకు లేదు, డబ్బు ఎందుకు లేదు, వాడి దగ్గర మెర్సిడెస్ కార్ ఉంది, నా దగ్గర ఎందుకు లేదు. ఎప్పుడైతే ఒక మనిషి ఒక ప్రాబ్లమ్ని ఫీల్ అవుతూ ఉంటాడో అతనిలోంచి ఆ మోటివేషన్, ఆ ఫైర్ అనేది స్టార్ట్ అవుతుంది. దిస్ ఈజ్ నెంబర్ 2 క్వాలిటీ. నీ దగ్గర ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, నువ్వు ఎన్ని ప్రాబ్లమ్స్ని నువ్వు అధిగమించాలనుకుంటున్నావు. ఎప్పుడైతే ఈ ప్రాబ్లమ్స్ ఎందుకంటున్నానంటే ఎప్పుడైతే ఒక ప్రాబ్లమ్ని పట్టుకొని దాన్ని నువ్వు ఈ ప్రాబ్లమ్ని ఎలా అయినా సాల్వ్ చేయాలనుకుంటావో, నువ్వు సేల్స్ ఫీల్డ్లోకి వెళ్ళిన తర్వాత ఒక ప్రాస్పెక్ట్ని కలిసి ఇది జరగలేదు, వాడు ఒప్పుకోలేదు, రిజెక్ట్ చేశాడు అనగానే నువ్వు డిమోటివేట్ అవుతావు, డిప్రెస్ అవుతావు. అప్పుడే మళ్ళీ నీకు ఈ ప్రాబ్లమ్స్ మోటివేషన్గా పనిచేస్తాయి. ఎస్, నాకు ఈ ప్రాబ్లం ఉంది, ఒకటి కాదు ఇంకో 10 మందిని కలుస్తాం, మళ్ళీ డిప్రెస్ అవుతాం, మళ్ళీ ప్రాబ్లమ్స్ చూస్తావు. ఎప్పుడైతే ప్రాబ్లమ్స్ ఉంటాయో అవి నేను మోటివేట్ చేస్తూ ఉంటాయి. ఇది నెంబర్ 2 క్వాలిటీ అండి. సో ఇలా డిఫరెంట్ క్వాలిటీస్ మనం చెప్పుకోవచ్చు. అలాంటి అంటే ఇప్పుడు నేను ఉన్నా అండి, నేను రావాలి, ఫ్రెష్గా రావాలనుకున్నా ఈ ఫీల్డ్లోకి, ఫ్రెష్గా రావాలనుకున్న వాళ్ళు ఇప్పుడు ఈ క్వాలిటీస్ అన్నీ కూడా మన మైండ్లో పెట్టుకుని రావాలంటారా, లేదంటే ఏమన్నా చిన్న చిన్న మెలకువలు ఏమైనా ఉంటాయి? ఇలా తెలుసుకోవటం అండి. లేకపోతే అంటే నేను ఏదో వచ్చేసాను, నేను ఇందాక 2 రకాల మనుషులు ఉంటాను. మీరు ఏ కంపెనీలో చూసుకున్నా కూడా ఒక 100 మంది ఆ కంపెనీలో ఉంటే టాప్ సేల్స్మెన్ ఎప్పుడు 5 మెంబర్స్ 10 మెంబర్స్ ఉంటారు, మిగిలిన 90% టాప్ 10% వాళ్ళు 90% బిజినెస్ ఇస్తే 90% 10% బిజినెస్ ఇస్తూ ఉంటారు. ఈ 90% ఎందుకు ఫెయిల్ అవుతారంటే ఇలాంటి క్వాలిటీస్ మిస్ అవటం వల్ల. ఇందాక చెప్పుకున్నాం కదా కొన్ని క్వాలిటీస్, వాటిలో ఇంకో అడిషనల్ క్వాలిటీ వస్తారు. టాప్ నెంబర్ 1 క్వాలిటీ ఇస్ ప్రిపరేషన్. చాలామంది 90% ఆఫ్ ద సేల్స్ మెన్ ఒక కస్టమర్ని కలుస్తున్నాను, నా ప్రోడక్ట్ ఇన్సూరెన్స్, నా ప్రోడక్ట్ ఒక రియల్ ఎస్టేట్, నేను ఒక ప్లాట్ అమ్ముతున్నానంటే ఆ ప్లాట్ నాది ఎక్కడుంది, నా రియల్ ఎస్టేట్ కనీసం. చాలామంది నేను చూసి అబ్జర్వ్ చేసింది ఏంటంటే సార్ మీకు ప్లాట్ కావాలని కాల్ చేస్తారు,
సరే అమ్మా చెప్పు ఎక్కడుంది అంటే ఎక్కడుందో నాకు తెలియదు సార్ అనే వాళ్ళు కూడా ఉన్నారు. అంటే మీరు వెళ్ళారండి విజిట్ కండి, మేము వెళ్ళేదండి కాకపోతే మేము సేల్స్ చేస్తామండి అన్నాడు. నువ్వు సేల్స్ ఏం చేస్తున్నావు, నువ్వు వెళ్ళి చూడకుండా ప్రైస్ ఎంతో తెలియకుండా అది ఎక్కడుందో చూడకుండా దాని ఫీచర్స్ ఏంటో నీకు నోటికి రాకపోతే, ఫీచర్స్ ప్రతి ప్లాట్కి కానీ రియల్ ఎస్టేట్ కానీ ఫీచర్స్ అనేవి ఉంటాయి, దీని దగ్గరలో ఇది ఉంది సార్ అది ఉంది సార్ ఒక 10-15 క్వాలిటీ ఫీచర్స్ అనేవి నీ నోటికి రాకపోతే నువ్వేం ఎక్స్ప్లెయిన్ చేస్తావు కస్టమర్. సో ఇది ప్రిపరేషన్, అంటే సబ్జెక్ట్ మీద అవగాహన నెంబర్ వన్ థింగ్ ఇస్ ప్రిపరేషన్. నువ్వు ఒక కాల్ చేస్తున్నావు అంటే ఎలాంటి క్వశ్చన్స్ రాబోతున్నాయి కస్టమర్ మినిమం అడుగుతాడు, ఏమిటమ్మా ఎక్కడుంది ఇది రాసుకో, ఓకే నీకు అది తెలియలేదు. సెకండ్ కాల్ కన్నా ఇది రాసుకోవాలి కదా, ఫస్ట్ కాల్ నువ్వు ఫెయిల్యూర్ ఫేస్ చేసావు, ఇతను ఒక 4 క్వశ్చన్స్ అడిగాడు యూ హ్యాడ్ నో ఆన్సర్, సెకండ్ కాల్ కూడా మళ్ళీ ప్రిపేర్ అవ్వదు. సో దిస్ ఇస్ నెంబర్ 3 క్వాలిటీ, ప్రిపరేషన్ అనేది లేకపోవటం వల్ల చాలా మంది సేల్స్ లో ఫెయిల్ అవుతారు. వేర్ దెర్ ఈస్ ఎ హార్డెస్ట్ ప్రిపరేషన్ దెర్ విల్ బి ద బెస్ట్ రిజల్ట్స్ అంటారు. మీరు ఎప్పుడైతే ఎంత హార్డ్గా ఒక 1 to 10 టైమ్స్ ప్రిపేర్ అవ్వ ప్రిపేర్ ప్రిపేర్ ఒక బెస్ట్ సేల్స్ మెన్ స్టోరీ ఉందండి. అతను ఏంటంటే కొత్తగా సేల్స్ జాబ్ లో జాయిన్ అయ్యాడు, అతనికి ఒక కాల్ చేయటం రాదు, కస్టమర్ ఎట్లా కన్విన్స్ చేయాలి మీరు అన్నట్టు ఇందాక మీ క్వశ్చన్ లో, ఒక కన్విన్స్ చేయటం రాదు, కస్టమర్ ఏం అడగాలో తెలియదు. చేరాడు జాబ్లో, చేరిన తర్వాత ఒక 1-2 డేస్ అతనికి ఒక లీడ్స్ ఇచ్చారు, ఒక 10-20 పర్ డే ఇచ్చారు, కాల్స్ చేస్తున్నాడు రిజెక్ట్ అవుతున్నాయి, కాల్స్ చేస్తున్నాడు రిజెక్ట్ అవుతున్నాయి. సో అందరూ అయితే వేరే వాళ్ళు ఏం చేస్తారంటే నా వల్ల ఇది కాదు, నేను సేల్స్కి సెట్ గాను, నాకు ఏం మాట్లాడాలి తెలియట్లేను. ఇతను థింకింగ్ ఏంటంటే సరే ఇది వర్కౌట్ అవ్వట్లేదు కదా, ఆఫ్టర్ ఎవ్రీ 8 అవర్స్ వర్క్ తర్వాత అతను చేసిన పని ఏంటంటే మళ్ళీ ఇప్పటిదాకా ఏమైతే కాల్ చేశాడో వాళ్ళ వైఫ్ని ఒక నువ్వు ఒక ఫోన్ తీసుకో, నేను ఒక ఫోన్ తీసుకుంటా, నేను నీకు కాల్ చేస్తాను, యూ టెల్ మీ మై ఫీడ్బ్యాక్ అని చెప్పాడు. సో ఎవ్రీ డే ఇతను ఒక 100 కాల్స్ వాళ్ళ వైఫ్ చేసేవాడు. సో బెస్ట్ కాల్ ఏదో నాకు చెప్పు అనేవాడు. సో బెస్ట్ కాల్ ఎప్పుడైతే 100 కాల్స్ చేస్తున్నాడో బెస్ట్ కాల్ ఇతను తెలిసింది, కస్టమర్స్ కన్విన్స్ అవటం మొదలు పెట్టారు, ఆ తర్వాత ఇతను బెస్ట్ సేల్స్ మెన్గా మారాడు. సో ప్రిపరేషన్ అండి, దిస్ ఇస్ ద మోస్ట్ అల్టిమేట్ స్టెప్. ఆ ప్రిపరేషన్ తర్వాత ఇంకా మనం చెప్పుకోవాలంటే మీరు టైం ఎక్కడ స్పెండ్ చేస్తున్నారు, సేల్స్ మెన్ టైం ఎక్కడ స్పెండ్ చేస్తాడు. నువ్వు నీ టైం అంతా ఆఫీస్లో కూర్చొని మొబైల్లో ఐపీఎల్ కానీ పాలిటిక్స్ కానీ ఇవన్నీ నువ్వు కవర్ చేసుకుంటున్నావా, ఫ్రెండ్స్ తోటి కూర్చొని గప్పాలు కొట్టుకుంటున్నావా, కాఫీ టీలు తాగుతున్నావా, లేకపోతే నువ్వు కస్టమర్తో స్పెండ్ చేస్తున్నావు. బెస్ట్ సేల్స్ మెన్ ఫ్రమ్ ద 6:00 AM to 10 PM అతని పని సేల్స్ 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 సేల్స్. కస్టమర్తో ఎక్కువ టైం ఎవరు స్పెండ్ చేస్తారో సేల్స్లో వాళ్ళు అగ్రగామిగా ఉంటారు. నువ్వు నీ జస్ట్ ఆఫీస్కి వెళ్ళాను, వాళ్ళు ఏవో 10 లీడ్స్ ఇచ్చారు, కాల్స్ చేశాను, అయిపోయిందంటే దట్ వోంట్ వర్క్ అవుట్. ఎనదర్ క్వాలిటీ, ఓకే, ఇక్కడ కొన్ని ఉన్నాయండి. అంటే ఏంటంటే ఇప్పుడు ప్రెషర్స్ వస్తారు, పాపం స్ట్రగుల్ అవుతూ ఉంటారు, వాళ్ళకి అసలు ఏమి నాలెడ్జ్ అనేది ఉండదు సేల్స్లో కానీ కస్టమర్ని డీల్ చేయడంలో కూడా. ఇందాక మీరు అన్నట్టు ఆ నాలెడ్జ్ కూడా ఉండదు. సో అలాంటి వాళ్ళు ఇప్పుడు మీరు అన్నట్టు కొంత అనాలిసిస్ ప్రిపరేషన్ ఇదంతా చేసుకున్న తర్వాత కూడా, అంటే ఒక సబ్జెక్ట్ నాలెడ్జ్ వచ్చిన తర్వాత కూడా వై దే ఆర్ ఫెయిల్యూర్ అగైన్, మళ్ళీ లర్నింగ్ అనేటువంటి మీరు అన్న క్వశ్చన్కి ఆన్సర్ ఈజ్ లర్నింగ్. నువ్వు నీ ప్రోడక్ట్ గురించి ఎంత ఎక్కువ తెలుసుకుంటే నువ్వు అంత ఎక్కువ నీకు సేల్ చేసే ఛాన్స్ ఉంటుంది. అంటే మీరు అన్నట్టుగా ఎస్ దేర్ ఆర్ పీపుల్ హూ ఆర్ ఎక్సలెంట్ ఇన్ కమ్యూనికేషన్, మాట్లాడుతూనే ఉంటారు సార్ సార్ అది సార్ ఇది సార్ ఇది సార్. వాళ్ళకంటే కూడా ఎవరి దగ్గర ప్రోడక్ట్ నాలెడ్జ్ ఎక్కువ ఉంటుందో, లేటెస్ట్ ఫీచర్స్ ఏంటి, లేటెస్ట్ ట్రెండ్స్ ఏంటి, లేటెస్ట్ ప్రైజెస్ ఎట్లా ఉన్నాయి, ఇక్కడ ప్రైజెస్ ఎట్లా ఉన్నాయి, అక్కడ ప్రైజెస్ ఎట్లా ఉన్నాయి, ఇలా డిఫరెంట్ ప్రైజెస్ ఎప్పుడైతే నువ్వు డిఫరెంట్ డిఫరెంట్ ఫీచర్స్ ఎప్పుడైతే నువ్వు నీ నోటుకు వస్తాయో, హూ ఎవర్ హ్యాస్ గాట్ ద మ్యాక్సిమం నాలెడ్జ్ హ్యాస్ గాట్ మ్యాక్సిమం ఛాన్స్ టు క్రాక్ ద సేల్. ఓకే, సో మీరు అన్నట్టు ఫ్రెషర్సే కానీ ఎవరైనా నాలెడ్జ్ నేను చూశానండి. లైక్ ఒక ఎలక్ట్రానిక్ షాప్కి వెళ్ళాను, టీవీలు కానీ ఫ్రిడ్జ్లు కానీ ఏసీలు కానీ ఉన్నాయి. ఎంత అండి ఎన్ని ఉంటాయండి ఒక ఒక ఎలక్ట్రానిక్ షాప్లో ఎన్ని ఉంటాయి ప్రోడక్ట్స్? మహా అయితే 4 ప్రోడక్ట్స్ ఉంటాయి, అండ్ ఈచ్ ప్రోడక్ట్ విల్ హ్యావ్ 4 డిఫరెంట్ ఐటమ్స్. ఎంతలోకి తెలుసుకోవాలి? విత్ ఇన్ 5 మినిట్స్ నువ్వు మొత్తం ఒకసారి స్కాన్ చేసి, నేను యాజ్ ఎ కస్టమర్ నేను వెళ్ళి స్కాన్ చేసి ఒక్కొక్క రేట్ ఎంతో చెప్తాం. దట్ సేల్స్ పర్సన్ వెళ్ళి సార్ ఇది ఎంత అంటే సార్ కనుక్కొని వస్తాను, ఇది ఎంత నేను కనుక్కొని వస్తాను, ఇలా కనుక్కొని వస్తా కనుక్కొని వస్తాను. ఒక కస్టమర్ దగ్గర ఫెయిల్ అయ్యాను, రెండో కస్టమర్ మూడో కస్టమర్ దగ్గర కూడా నువ్వు నేర్చుకోవట్లేదు అంటే దట్ ఈస్ ద స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ యువర్ ఫెయిల్. అది ఏంటంటే ఒక సేల్స్ మ్యాన్ అవ్వాలి, నేను బెస్ట్ అవ్వాలి అనే కోరికతోటి ఇదంతా స్టార్ట్ అవుతుంది. ఒకవేళ నేను ఎక్కడ ఫెయిల్ అవుతున్నాను అతనన్నా అనలైజ్ చేసుకోవాలి, లేదా వేరే వాళ్ళ దగ్గర ట్రైనింగ్ తీసుకోవాలన్నా ఇలాంటి విషయాలు తెలుసుకొని నెట్లో చూసినా కూడా హీ క్యాన్ గ్రాస్ప్ వాట్ ఈస్ హీ ఇస్ మిస్సింగ్. నేను అనేది ఏంటంటే ఇదంతా కూడా వచ్చిన తర్వాత మొత్తం అంతా కూడా మనం ఈ ప్రోడక్ట్ గురించి దాని గురించి కూడా లెర్న్ అయిన తర్వాత కూడా
సెకండ్ ఇన్నింగ్స్ అనేది ఒకటి ఉంటుంది, అంటే ద బెస్ట్ సేల్స్ మ్యాన్ అనిపించేసుకున్నాం అయిపోయింది అని. అండ్ నెక్స్ట్ కొంతమంది ఫెయిల్ అవుతూ ఉంటారు, వదిలేస్తూ ఉంటారు ఫీల్డ్. సో దాని గురించి ఫీల్డ్ వదిలేయటం అంటే బెస్ట్ అంటే పీక్స్ వెళ్ళిన తర్వాత వెళ్ళిన తర్వాత